పోలీసుదారులు అలానే చేనేత కార్మికులు అదేవిధంగా మన రాష్ట్రంలో మత్స్యకారులు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారుల యొక్క అంశం మన రాష్ట్రంలో ప్రజలకి మత్స్య సంపద ఆధారంగా మత్స్య కార్మికులకి ఆర్థిక తోడ్పాటుతో పాటు ఈ చేపలు అనేవి ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధానమైన భూమికని ప్రజలకి అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఇలాంటి అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఏవన్నా కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఈ మత్స్య కార్మికులకు సంబంధించిన అనేక సంఘాలు అనేక రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ కూడా ఎవరిని సంప్రదించకుండా 2017 అనేటువంటి జీవోని రిలీజ్ చేస్తూ దీని మీద ప్రభుత్వం మోడల్గా నెల్లూరు జిల్లాని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఆ జిల్లాని వాళ్ళు ఫస్ట్ నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ఆమోదించాలనేది, ఆ జిల్లాని ఒక బేస్ మోడల్గా తీసుకోవాలనేది. ఈ జీవో చాలా వివాదాస్పదమైనటువంటి జీవో. మత్స్యకారులు సహకార వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందనడంలో ఏ విధమైన సందేహం లేదు. కుల వృత్తి జీవన విధానం చిన్నాభిన్నంగా మారి వారి భవిష్యత్తు అంధకారంలో నెట్టేటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీని మూలంగా తరతరాలుగా ఈ వృత్తి మీద జీవిస్తున్నటువంటి చెరువులు, కాలువలు, రేవులు, నదులు, ఎల్లుండి సముద్రంలో వారి తరాలకు సముద్రంలో వారికి తరతరాలుగా సంక్రమించినటువంటి హక్కులను కూడా ఈ జీవో కాలరాసే పరిస్థితి ఉంది. ఇలాంటి జీవో మీద మేము 18 రోజుల కిందట పక్షం కిందట ఒక లేఖని ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది. ఈ లేఖ సంబంధించి సరైన సమాధానం, సరైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోని మూలంగా భారతీయ జనతా పార్టీ ఒక 9 అంశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆ దృష్ట్యా పార్టీ ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లానైతే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుందో ఆ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఈ ఉద్యమాన్ని 7వ తేదీన కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ మురుగన్ గారు ఈ ఉద్యమంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన అనేటువంటి ఒక సభని మేము 9వ తేదీన ఏర్పాటు చేస్తున్నాం. 7వ తేదీన మేము నెల్లూరులో ఈ ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనే విషయాన్ని గాను ఆలోచిస్తే, ఆత్మనిర్భర్ భారత్లో కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకి
మత్స్య సంపదను పెంచే విధంగా వేల కోట్ల రూపాయల్ని దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు ఈ రాష్ట్రంలో ఏమవుతాయి, ఈ సంక్షేమ కార్యక్రమం కోసం కేంద్రం విడుదల చేసినటువంటి ఈ జీవో ప్రతిబంధకంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉద్యమానికి సన్నద్ధం చేయడం కోసం ప్రత్యక్షంగా వారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలానే ఈ ఉద్యమానికి సంబంధించి కొన్ని పాటలు కూడా మేము తయారు చేశాం. ఆ పాటలు కూడా సీడీని మీ సమక్షంలో మేము రిలీజ్ చేస్తాం. అలానే మా మిత్రపక్షమైన జనసేన 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా మేము రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతిని పెద్ద ఎత్తున ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో గాంధీ మహాత్ముడు కలలకు అనుగుణంగా చేనేత ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. విశాఖపట్నంలో ఒక ఎగ్జిబిషన్ పెడతాం. రాష్ట్రవ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా ఆ రోజున సొసైటీస్కి వెళ్ళడం, చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం, ఇది మా ప్రధానమైనటువంటి ఆలోచన. మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అదేవిధంగా ఆ రోజు రోడ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో గాంధీ జయంతి రోజునే రోడ్లలో ప్రత్యక్షంగా పూడిక చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. ఇదే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ 7 నెలల కిందట రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. చాలా పెద్ద ఎత్తున గోతులు ఉన్నాయి. నేనైతే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఒక రోడ్డు మీద గోతుల దగ్గర ప్రదర్శన చేయడం జరిగింది. ప్రదర్శన చేసిన తర్వాత నేను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం, దాన్ని ఆ రోడ్ని నేషనల్ హైవేగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమలాపురం, ఆత్రేయపురం, అమలాపురం, రావులపాలెం 216, 260A ఈ రెండు కలుపుతూ అది 4 వేస్గా మార్చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి లెటర్ రాశాం. ఈ విధంగా రాష్ట్రంలో ఈ రోడ్ల వ్యవస్థని ఈ ముఖ్యమంత్రి గమనించినట్లయితే నేను ఒక అంశాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజల సౌకర్యార్థం పంచాయతీలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా R&B స్టేట్ హైవేస్ని వారు వెయ్యాలి. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో వారు వేసిన రోడ్లు ఏమీ లేవు, వారు వేసిన రోడ్లు ఏమీ లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం 3 రకాలైన రోడ్లు ఈ రాష్ట్రంలో వేస్తుంది. ఒకటి మీరు గమనిస్తే విజయవాడ నుంచి ఆ రోడ్ని గన్నవరం హనుమాన్ జంక్షన్ అద్భుతంగా ఫ్లైఓవర్స్తో హనుమాన్ జంక్షన్ని అలానే గన్నవరాన్ని టచ్ చేయకుండా బైపాస్ రోడ్లతో ఆ రోడ్లు వేస్తూ కృష్ణా నది మీద మరొక వంతెన్ని కూడా నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించడం జరిగింది. అలానే బందర్ నుంచి విజయవాడ నుంచి బందర్కి 4 రోడ్లు పూర్తి చేశాం. విజయవాడ నుంచి బందర్కి 4 రోడ్లని హైవేస్ని పూర్తి చేశాం. అలానే విజయవాడ నుంచి 6 రోడ్లని అటు మెడ్రాస్ దాకా కొన్ని ప్రాంతాలు పూర్తి చేయడం జరిగింది.
ఈ విధంగా అమరావతి నుంచి అనంతపురం వరకు 10,000 కోట్లతో రోడ్లు వేయడం జరిగింది. ఈ మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోడ్లని నేషనల్ హైవేగా గుర్తించమని కేంద్రాన్ని కోరడం, కేంద్రం వెంటనే దాన్ని డిపిఆర్ తయారు చేసి ఈ రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి వేసే రోడ్ల కంటే స్పీడ్‌గా మేము వేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లతో టెండర్లు పిలిచారు రోడ్లు వేయాలని, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లతో టెండర్లు వేస్తే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 25,000 కోట్లతో మేము రోడ్లు వేసుకుంటూ పోతున్నాం. నేను ఛాలెంజ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని, మీ ప్రతిపాదనల్ని ప్రభుత్వం గుర్తించే ప్రతిపాదనలతో ఈ రాష్ట్రంలో ఎంత అద్భుతంగా రోడ్లు జరుగుతున్నాయో అనే దాని మీద బహిరంగ చర్చకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉందని సవాల్ విసురుతున్నాను నేను. మీరు చేయవలసిన కనీస బాధ్యత రోడ్లు వేయడం. గ్రామాల్లో గ్రామీణ సడక యోజన రోడ్లు వేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్లు గ్రామీణ సడక యోజన రోడ్లకు ఇచ్చాం పిఎంజీవైకి. అలానే సిఆర్పి రోడ్ సెంట్రల్ ఫండ్స్తో రోడ్లు వేస్తాం, హైవే నుంచి గ్రామాలకు కనెక్ట్ చేసే రోడ్లు, దానికి కూడా 1,500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చాం. 2,000 కోట్లతో రోడ్లు వేయలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో మేము కూడా, మేము వేసే గ్రామాల్లో రోడ్లు, మేము వేసే సిఆర్పి రోడ్లు, మేము వేసే నేషనల్ హైవేని ఈ యొక్క మీడియా సమక్షంలో ఒకసారి విజిట్ చేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తూ, ఇప్పుడు ఈ పాటలకు సంబంధించిన ఒక సీడీని రిలీజ్ చేసే ముందు ఒక పాట వినిపిస్తారా? ఈ నెల అక్టోబర్ నెల 7వ తేదీన రాష్ట్రంలో మత్స్యకారుల యొక్క భవిష్యత్తుని భవితవ్యాన్ని హింసిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోకి నిరసనగా నెల్లూరులో ఈ నెల అక్టోబర్ 7వ తేదీన జరుగుతున్నటువంటి మత్స్యకార గర్జన సభకు సంబంధించినటువంటి పాటల సీడీని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ మత్స్యకార ఉద్యమ నేత చంద్రమౌళి గారు, రాష్ట్ర మత్స్యకార విభాగం యొక్క కన్వీనర్ కృష్ణ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివమహేశ్వరరాజు గారు, విజయవాడ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారి యొక్క సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఈ యొక్క పాటల సీడీని విడుదల చేస్తున్నారు. అరే యుద్ధం మొదలయ్యింది ఆంధ్రవేళ మీద, గంగపుత్రుల హక్కుల సాధనలోన, గంగపుత్రుల హక్కుల సాధనలోన, మంచి మనసు గల్ల మనసున్న వాళ్ళు రల్ల, మత్స్యకారుల కులకై పోరు చేయరల్ల. యుద్ధం చాలి యుద్ధం మొదలయ్యింది ఆంధ్రవేళ మీద, గంగపుత్రుల హక్కుల సాధనలోన, మత్స్యకారుల ఐక్యత. బద్వేలు ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఈ ఎన్నికకి సంబంధించి మా మిత్రపక్షమైనటువంటి జనసేనతో చర్చిస్తున్నాం. ఎవరు పోటీ చేయాలనేది చర్చల అనంతరం
ఉభయ పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ధన్యవాదాలు. ఆల్రెడీ మేము చేసాం, వారి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. మేము ఆల్రెడీ కార్యక్రమాన్ని చేసాం. ఉద్యమాలు ఉభయ పార్టీలు చేస్తాయి. మా ఉద్యమాలు మేము కొన్ని ఉద్యమాలు చేస్తాం, వారు కొన్ని ఉద్యమాలు చేస్తారు. ఈ ఉద్యమం ఆల్రెడీ మేము చేసి 7 నెలలు అయింది. కాబట్టి మేము చేసిన తర్వాత మా మిత్రపక్షం కూడా ఈ ఉద్యమం చేయడం హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లు వేయలేని దుస్థితి, కేంద్రం వేస్తున్నటువంటి రోడ్లు, ఈ రెండింటికి మధ్యన పెద్ద ఎత్తున చర్చ జరగాలి. దాన్ని ఈ దృష్టితో బీజేపీ ఈ అంశాన్ని స్వీకరిస్తుంది. రెండు ఒకటే తీసుకున్నాం, రెండు పార్టీలు ఒకటే తీసుకున్నాం, రెండు రోడ్ల కోసమే తీసుకున్నాం. మేము ముందు తీసుకున్నాం, ఇప్పుడు వారు తీసుకున్నారు, స్వాగతిస్తున్నాం. చేయకుండా కలవకుండా ఉండాలనేది ఏమీ లేదు. ఆగస్టు 14న మేము కలిసాం. కలిసిన సందర్భంలో వారు ఈ ఉద్యమం చేస్తామని మాతో చర్చించారు. మేము ఆల్రెడీ ఈ ఉద్యమాన్ని చేసామనే విషయాన్ని వారికి కూడా తెలియజేశాం. మా ఇద్దరిలో ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఎవరు చేయాలనుకుంటున్నామో మీ ద్వారా వెంటనే చెప్పాం కదా. మేము ఉభయలం కలిసి కూర్చుని చర్చించుకుని మేము 14న కూర్చున్నప్పుడు దీని మీద చర్చించుకున్నాం. ఈరోజు మేము నిన్న కూర్చున్నాం, ఈరోజు జనసేన కూర్చుంటుంది. వారి ఎజెండాలో ఈ అంశం ఉంది. మా ఇద్దరు ఆలోచనలు ఒకటే. ఇప్పుడు తిరుపతి అయిపోయి చాలా కాలం అయింది కదా. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్లో మా ఇద్దరు ఆలోచనలు ఒకటే. మీరు కళ్ళజోడు 3 పెట్టుకుంటారు, మాకు ఒకటే కళ్ళజోడు ఉంది. మాకు సింగిల్ జోడు, మీకు 3 జోడులు ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి ప్రశ్నలు వేయాలి మమ్మల్ని. మేము మాత్రం ఒకే జోడులో ఉన్నామని మేము మీకు చెప్పాలి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. దీని తర్వాత మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించి, ఎవరైతే ఈ దేశం కోసం తమ కుటుంబాలని జీవితాలని త్యాగం చేశారో అటువంటి మహనీయులకి ఈ కార్యక్రమం అనంతరం కూడా వారికి సన్మాన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.